గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని తుమాయి ఎస్సీ కాలనీ గుండవోలు రామకూరు గ్రామాల్లో కండలేరు జలాశయం వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న బండి వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం ముంపు గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలు పడుతున్న బాధలను కళ్ళారా చూసి చలించిపోయారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఏ అవసరమైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ముంపు ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ముంపు గ్రామాల ప్రజలకు బండి వేణుగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ముంపు నీటిలో కొంచెం దూరం నడిచి వెళ్లి అక్కడ పరిస్థితులను కళ్లారా చూసి చరించిపోయారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాపూరు మండలంలోని కండలేరు జలాశయం ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని, ఎవరికీ ఏ అవసరమైనా నా దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని, వీళ్లకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం పునరావాసం గురించి అధికారులతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట పెంగణి హరిప్రసాద్ రెడ్డి, దాసరి చెంచయ్య, మాజీ ఎంపీటీసీ పెంచలయ్య, లక్కాకుల శ్రీనివాసులు, బొమ్మిరెడ్డి రవీంద్రరెడ్డి, పెంగణి ఈశ్వర్ రెడ్డి, పల్లంరెడ్డి రమణారెడ్డి, ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారు. ఊడిపోయింది వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు. మన పౌరులు అన్ని వచ్చేస్తాయని పడతారు. వస్తాను అంటే ఇప్పుడు ఊడిపోయింది. సార్ ఎంత పాము సార్ ఈ సైజ్ ఒక పాము పాము భయంకరంగా వస్తుంది.